ఒకవైపు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతుంటే మరోవైపు కస్టమర్లు డీలర్ల డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు పెరుగుతున్నాయి ఒకవైపు వారానికి ఒక కొత్త ఎలక్ట్రిక్ బండి మార్కెట్లోకి లాంచ్ అవుతుంటే నెలలు గడుస్తున్న ఎలక్ట్రిక్ బండి డెలివరీ మాత్రం ఇవ్వట్లేదు ఒకవైపు గవర్నమెంట్ సబ్సిడీలు పెంచుతుంటే మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అసలు గత సంవత్సర కాలంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఏం జరిగిందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ ఆ మండేలో మీ ఈవీ కుర్రాడు చాలా కాలం తర్వాత మీ ముందుకు ఇలా ఈవీ కుర్రాడు కింద రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మన ఛానల్ కంటెంట్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంగ్లీష్లో మన వీడియోలు చూద్దాం అనుకున్నట్లయితే ఈవీ బ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా బైక్ సెగ్మెంట్కి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు అర డజన్ పైగా ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి మార్కెట్లోకి విడుదలయ్యాయి జనవరి నెలలో టార్క్ క్రెటాస్ ఎలక్ట్రిక్ బైక్ విడుదలైంది చాలా సంవత్సరాలుగా డిలే అవుతూ వస్తున్న ఈ బైక్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తారు దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే నూట ఎనభై కిలోమీటర్ల రేంజు నూట ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ ధర లక్ష ముప్పై రెండు వేలు జనవరిలో లాంచ్ అయిన ఈ బైక్ డెలివరీస్ జూలై నెలలో డెలివరీస్ అనేవి స్టార్ట్ చేస్తారు ఇక జనవరి నెలలో మలోక ఎలక్ట్రిక్ బైక్ కూడా లాంచ్ చేస్తారు కామాకి సంబంధించిన క్రోజర్ ఎలక్ట్రిక్ బైక్ మొట్టమొదటి క్రోజర్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పారు రేంజర్ బైక్ని లాంచ్ చేశారు వీళ్ళు దీని స్పెసిఫికేషన్స్ నూట ఎనభై కిలోమీటర్ల రేంజు తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ధర లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు ఇక మార్చ్ నెలలో ఓబెన్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ వాళ్ళు ఓబెన్ రార్ అనే ఎలక్ట్రిక్ బైక్ని మార్కెట్లోకి విడుదల చేశారు దీని స్పెసిఫికేషన్లో వంద కిలోమీటర్ల టాప్ స్పీడ్ అలానే రెండు వందల కిలోమీటర్ల రేంజ్ దీని ధర లక్ష రూపాయలు బైక్ అయితే లాంచ్ అయింది కానీ సంవత్సరం గడుస్తున్న ఈ బండి డెలివరీస్ మాత్రం స్టార్ట్ చేయలేదు ఇక జూలై నెలలో ఆటోమొబైల్ వాళ్ళు ఆటోం వ్యాడర్ అనే ఒక బైక్ ని లాంచ్ చేశారు ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట దీని స్పెసిఫికేషన్స్ అరవై అరవై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ వంద కిలోమీటర్ల రేంజ్ ధర కూడా లక్ష రూపాయలు ఇక ఆగస్ట్ నెలలో ప్యూరేవి కంపెనీ వాళ్ళు ఈ ట్రైస్ త్రీ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ బైక్ని లాంచ్ చేశారు దీని టాప్ స్పీడ్ గంటకు ఎనభై ఐదు కిలోమీటర్లు రేంజ్ నూట నలభై కిలోమీటర్లు ధర లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ఇక సెప్టెంబర్ నెలలో హాప్ మొబిలిటీ వాళ్ళు హాప్ ఆక్సో అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేశారు దీని టాప్ స్పీడ్ గంటకు తొంభై కిలోమీటర్లు రేంజ్ నూట యాభై కిలోమీటర్లు ధర లక్ష వేల రూపాయలు దీని డెలివరీస్ డిసెంబర్ నెలలో స్టార్ట్ చేశారు ఇక నవంబర్ నెలలో భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి విడుదలైంది అల్ట్రా వైలెట్ ఎఫ్ సెవెంటీ సెవెన్ ఎన్నో సంవత్సరాల పాటు ఇది కూడా డిలే డిలే అయింది చివరికి నవంబర్ నెలలో వచ్చింది దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మూడు వందల ఏడు కిలోమీటర్ల రేంజు నూట యాభై రెండు కిలోమీటర్ల టాప్ స్పీడ్ మూడు లక్షల ఎనభై రూపాయల ధర అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు కేవలం భారతదేశానికే స్టిక్ అయి ఉండట్లేదు వీళ్ళ మార్కెట్ ని ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు అందుకోసమే వీళ్ళు తొంభై కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టారు ఇరవై మూడు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున డెలివరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఓవరాల్ గా ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే కనుక కస్టమర్లకి కావాల్సిన ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి మార్కెట్ అందుబాటులోకి వచ్చాయి కానీ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో ఉన్న సమస్య ఏంటంటే డెలివరీస్ అనేవి టైం కి సాగట్లేదు డిలే అవడం అనేది ఒక సమస్యగా మనం చూడవచ్చు ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ చూసుకున్నట్లయితే మార్చి నెలలో ఓకినావా కంపెనీ వాళ్ళు ఓకి నైన్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే టాప్ స్పీడ్ గంటకు తొంభై కిలోమీటర్లు రేంజ్ నూట ఎనభై కిలోమీటర్లు అలానే వీళ్ళ ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు అని చెప్పారు ప్రధానంగా వీళ్ళు యాత్ర ఫోర్ ఫిఫ్టీ ఎక్స్కి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాంపిటీషన్ కింద దింపారు అంటే ప్రైస్ పరంగా కాంపిటీషన్ అనుకోవచ్చు కానీ పర్ఫార్మెన్స్ పరంగా అయితే అంత కాదు దీని మోటార్ వచ్చి రెండు పాయింట్ ఐదు కిలో వాట్లు యాత్ర కన్నా ఓలా కన్నా తక్కువ ఇక తర్వాత అప్డేట్ చూస్తే జూలై నెలలో కస్టమర్లు దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ ఇది మొత్తానికి కంపెనీ నుంచి ఒక పాజిటివ్ విషయం ఏంటంటే జూలై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వీళ్ళ టెస్ట్ రైట్స్ అనేవి ప్రారంభించారు ఎందుకంటే కస్టమర్లకు ఒక డౌట్ ఉండేది అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తారా లేదా అని మొత్తానికి టెస్ట్ రైట్స్ వచ్చిన తర్వాత కొంచెం ఆశ అనేది వచ్చింది అలానే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి నెలలో మరొక పాజిటివ్ విషయం ఏంటంటే వీళ్ళ ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు వీళ్ళు సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అసలు ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే డెలివరీస్ ఎప్పుడు ఇస్తారని ఫస్ట్ భాగంలో డెలివరీస్ ఇస్తారని చెప్పి మనం వెయిట్ చేయాలి ఇక మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే హీరో మోటార్ కాప్ సంబంధించి టూ వీలర్ రంగంలో ఒక పెద్ద కంపెనీ హీరో మోటార్ కాప్ వేళ్ళు ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కూడా అడుగు పెట్టారు వేడా వన్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అక్టోబర్ నెలలో లాంచ్ చేశారు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడు అలానే నూట అరవై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చేస్తున్నారు కానీ ధర ధర పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఎక్కువ ధర కింద కనిపిస్తుంది లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు పెట్టారు అంటే వీళ్ళ ధర కూడా వీళ్ళ పెట్రోల్ స్కూటర్ మార్కెట్ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఈ ఈ ధర పెట్టారని మనం భావించుకోవచ్చు అలానే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు కూడా తమ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేస్తామని ప్రకటించారు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లాంచ్ చేస్తామని స్వయంగా హోండా కంపెనీ సీఓవై ప్రకటించారు అలానే టీవీఎస్ కంపెనీ నుండి కూడా ఒక అప్డేట్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆటో ఎక్స్పోలో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎస్టీ వేరియంట్ని లాంచ్ చేశారు ఈ ఎస్టీ అంటే ఏంటంటే ఆల్రెడీ టీవీఎస్ ఐక్యూబ్ బండికి అప్గ్రేడ్ అనమాట రేంజ్ పెరుగుతుంది ఇందులో ఐదు పాయింట్ ఒక కిలో వాట్ అవర్ల లిథిమాయన్ బ్యాటరీ ప్యాక్ని యూస్ చేశారు అంటే ఇక్కడ ప్రస్తుతం ఏదైతే రిజిస్ట్రేషన్ మోడల్స్ ఉన్నాయో అత్యధిక బ్యాటరీ ప్యాక్ని టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో యూజ్ చేశారనమాట రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే నూట నలభై ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇది ఐడిసి రేంజ్ కూడా కాదు కానీ డెలివరీస్ అయితే మాత్రం ఇప్పుడు బుక్ చేసుకుంటే ఆగస్ట్ నెలలో డెలివరీ డెలివరీస్ ఇస్తామని చెప్పారు ఇక తర్వాత అప్గ్రేడ్ చూసుకున్నట్లయితే ఓలా కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన అప్డేట్ ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అక్టోబర్ నెలలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేశారు ఓలా ఓలా ఎస్ వన్ ఎయిర్ అని చెప్పారు దీని ధర చూసుకున్నట్లయితే ఎనభై వేల రూపాయలు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎనభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ వంద కిలోమీటర్ల రేంజు అయితే ఇక్కడ ఎస్ వన్ ఎయిర్కి ఎస్ వన్ ఎస్ వన్ స్కూటర్కి ఉన్న తేడా ఏంటంటే సస్పెన్షన్ మార్చారు ఎస్ వన్ స్కూటర్లో మనకి ఫ్రంట్ మోనో సస్పెన్షన్ వస్తే ఈ స్కూటర్లో మాత్రం టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు అసలు ఓలా ఎస్ వన్ ఎయిర్లో ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఎందుకు యూస్ చేశారు అనే కారణాన్ని మనం రాబోయే వీడియోలో చెప్పుకుందాం మరొక విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయడమే కాదు కొత్త చరిత్ర కూడా సృష్టించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో టూ వీలర్ సెగ్మెంట్లో అత్యధిక అమ్మకాలని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే నమోదు చేశారు లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని ఈ కంపెనీ అమ్మగలిగింది ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది లాంచ్ చేశారు ఈ కంపెనీ చూసుకున్నట్లయితే లైగర్ మొబిలిటీ వాళ్ళు వీళ్ళ లైగర్ ఎక్స్ లైగర్ ఎక్స్ ప్లస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేశారు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే అరవై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడు అలానే వంద కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇది మార్కెట్లోకి అందుబాటులోకి లేదు ఫస్ట్ మీరు దీన్ని ప్రూ ప్రీబుకింగ్ చేసుకోవాలి ప్రీబుకింగ్ చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్కి వీళ్ళు డెలివరీ చేస్తారని చెప్పారు ఇక ఆరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి నెలలో ఏతర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్ని అంటే లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఇప్పటివరకు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేది ఈ ఘనత సాధించారన్నమాట పైగా ఏతర్ ఎనర్జీ కంపెనీ చూసుకున్నట్లయితే గత సంవత్సర కాలం చూసుకున్నట్లయితే వీళ్ళ సేల్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి అయితే కస్టమర్లు మాత్రం ఏతర్ కంపెనీ వాళ్ళు లక్ష రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు అయితే ఎదురు చూడకండి యాతర్ ఎనర్జీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి ప్రీమియం సెగ్మెంట్ సెగ్మెంట్ మీద వీళ్ళు ఫోకస్ చేశారు సో మీరు ఎదురు చూసినా కూడా వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తారు కానీ బడ్జెట్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ లాంచ్ చేసే అవకాశం చాలా తక్కువ ఇక తర్వాత ఏడో అప్డేట్ చూసుకున్నట్లయితే యాంపియర్ కంపెనీ నుంచి యాంపియర్ కంపెనీ ప్రైమస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆటో ఎక్స్పోలో వీళ్ళు లాంచ్ చేశారు ఈ సి ఈ ప్రైమస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది డెబ్బై ఏడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో అలానే నూట ఏడు కిలోమీటర్ల రేంజ్ కూడా ఇస్తుంది లక్ష పదివేల రూపాయలకి దీన్ని లాంచ్ చేశారు యాంపియర్ కంపెనీ స్కూటర్స్ లో ఇదే అత్యధిక టాప్ స్పీడ్ ఇస్తుంది ఇదివరకు స్కూటర్లు ఇంత టాప్ స్పీడ్ ఎప్పుడు ఇవ్వలేదు అనమాట ఓవరాల్ గా టూ వీలర్ సెగ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే భారతదేశ టూ వీలర్ సెగ్మెంట్ విపరీతంగా గ్రోత్ అయిందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆరు లక్షల అరవై వేలు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి అమ్ముడుపోయాయి అంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరంలో రెండు వందల తొంభై శాతం వృద్ధి రేట్ అనేది నమోదైంది స్కూటర్ సెగ్మెంట్ వరకు ఇక ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ చూసుకున్నట్లయితే భారతదేశ ఎలక్ట్రిక్ సైకిల్ రంగంలో అగ్రగామిగా ఉంది హీరో ఎలక్ట్రో బ్రాండ్ అనమాట ఈ హీరో ఎలక్ట్రో బ్రాండ్ వాళ్ళు అక్టోబర్ నెలలో హెచ్ త్రీ మరియు హెచ్వై అనే రెండు ఎలక్ట్రిక్ సైకిల్స్ లాంచ్ చేశారు దీని రేంజ్ చూసుకున్నట్లయితే ముప్పై కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తున్నారు ధరల పరంగా చూసుకున్నట్లయితే హెచ్ చూస్తే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు హెచ్వై అయితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇక హైదరాబాద్ పరంగా చూసుకున్నట్లయితే హార్న్ బ్యాక్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశారు ఇదే కంపెనీ వాళ్ళు షార్క్ ట్యాంక్ షోకి వెళ్ళారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వీళ్ళకి ఫండింగ్ లభించింది యాభై లక్షల రూపాయలు ఫండింగ్ వచ్చింది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు నలభై ఐదు వేల రూపాయలకి ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్ చేస్తున్నారు నలభై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది ఈ మోడల్ పేరు ఎక్స్ వన్ అనమాట సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇంత తక్కువ ధరలో మరే ఫాల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ మనకు అనమాట సో ఈ ఈ రేంజ్ పరంగా చూసుకున్నట్లయినా పెద్ద ఎలక్ట్రిక్ సైకిల్ దీనికి అలానే హైదరాబాద్లో మరో కంపెనీ గేర్ హెడ్ మోటార్స్ వాళ్ళు కూడా షార్క్ ట్యాంక్ వెళ్ళారు వీళ్ళకి ఫండింగ్ వచ్చింది కోటి రూపాయలు ఫండింగ్ వచ్చింది అయితే వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు సింగిల్ స్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్ని తక్కువ ధరలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారన్నమాట వీళ్ళ మోడల్ ఫస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలకి లభిస్తుంది దీని దీనికి మనకి డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది అలానే ముప్పై ఐదు కిలోమీటర్ల రేంజ్ కూడా వస్తుంది ఇది ఎలక్ట్రిక్ సైకిల్ సెగ్మెంట్ వరకు మేజర్గా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ సైకిల్ వివరాలు ఇక ఇప్పుడు భారతదేశ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జనవరి నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఫిబ్రవరి మధ్యలో జజానుకు పైగా ఎలక్ట్రిక్ కార్లు అనేవి లాంచ్ అయ్యి ఆ కార్ల వివరాలు అంటే ఇప్పుడు మనం చూద్దాం ప్రీమియం కార్ సెగ్మెంట్ లో కియా ఈవీ సిక్స్ జూన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లాంచ్ చేశారు ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది అరవై లక్షల రూపాయల ప్రైజ్ ఓల్వో ఎక్సీ ఫార్టీ జూలై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లాంచైంది నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల రేంజ్ అలానే యాభై ఆరు లక్షల రూపాయల ప్రైజ్ ఇక బీవై కంపెనీ రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసింది ఆగస్ట్ రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఈ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసింది ఇది నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ వస్తుంది ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ప్రైజ్ అలానే నవంబర్ రెండు వేల ఇరవై రెండున బివైడి ఆటో త్రీ కార్ లాంచ్ చేసింది ప్రైజు ముప్పై నాలుగు లక్షలు ఐదు వందల ఇరవై ఒక కిలోమీటర్ల రేంజ్ వస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో హ్యుండై కంపెనీ అయోనిక్ ఫైవ్ కార్ లాంచ్ చేసింది దీని ఇంట్రొడక్షన్ ప్రైజు నలభై నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇది ఆరు వందల ముప్పై ఒక కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది ఇక సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి విడుదలైంది మెర్సిడేస్ బెంజ్ యూక్యూస్ ఫైవ్ ఎయిటీ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ అయింది దీని రేంజ్ ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా ఎనిమిది వందల ఐదు కిలోమీటర్లు అయితే దీని ధర మాత్రం అంతే దీటుగా ఉందనమాట ధర కూడా చాలా ప్రీమియమే కోటి యాభై ఐదు లక్షల రూపాయలు మే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో బిఎండబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఐ ఫోర్ ఎలక్ట్రిక్ కార్ను లాంచ్ చేశారు డెబ్బై లక్షల రూపాయల ప్రైజు ఐదు వందల తొంభై కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది అలానే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి నెలలో బిఎండబ్ల్యూ కంపెనీ ఐ సెవెన్ అనే ఇంకొక లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేశారు దీని ప్రైజు కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు దీని రేంజ్ ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఇప్పటివరకు మనం ప్రీమియం కార్ల గురించి చూసాం ఇప్పుడు బడ్జెట్ కార్లు సంగతి చూస్తే కనుక మే నెలలో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేశారు నెక్సాన్ ఈవీకి ఇది అప్గ్రేడ్ వర్షన్ అనమాట దీంట్లో మనకి నాలుగు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు రేంజ్ అనేది లభిస్తుంది ధర చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇది అలానే సెప్టెంబర్ నెలలో టాటా కంపెనీ వాళ్ళ టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కార్ని కూడా లాంచ్ చేశారు ఇది అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ అనమాట మనకి ధర ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు దీని రేంజ్ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై కిలోమీటర్లు నవంబర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పిఎంవి ఎలక్ట్రిక్ అనే కంపెనీ వాళ్ళు ఈజీ అనే ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేశారు దీని ధర నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఇది రెండు వందల కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది అయితే డెలివరీస్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు తాజాగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సిట్రోజన్ ఈసీ త్రీ అనే ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేశారు దీని ధర పదకొండు లక్షల యాభై వేల రూపాయలు మూడు వందల ఇరవై కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి పదహారవ తారీఖున మహేంద్ర కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎస్యూవి ఎలక్ట్రిక్ కార్ ఎక్స్యూబీ ఫోర్ హండ్రెడ్ని మార్కెట్లోకి విడుదల చేశారు ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ప్రత్యేకత ఏంటంటే నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది లభిస్తుంది ధర చూసుకున్నట్లయితే పదహారు లక్షల రూపాయలు అంటే స్టార్టింగ్ వేరియంట్ అనమాట అలానే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆటో ఎక్స్పోలో భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు ఎవా కార్ అనేది లాంచ్ అయ్యింది ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే డెబ్బై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది అలానే రేంజ్ రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ సోలార్ పవర్ ద్వారా మీకు రోజుకి ఒక అదనంగా ఒక పది కిలోమీటర్ల రేంజ్ కూడా లభిస్తుందని చెప్పారు ఈ కార్ యొక్క లాంచ్ డేట్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కంపెనీ ప్రకటించింది ధర కూడా ఒక ఏడు లక్షల రూపాయల వరకు ఉండొచ్చు ఓవరాల్ గా భారతదేశంలో ఇరవై లక్షల రూపాయి అయితే మనకి ఒక నాలుగు ఎలక్ట్రిక్ కార్స్ అయితే లభిస్తున్నాయి అందులోనూ పది లక్షల అయితే ఒకటే ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతానికి మార్కెట్ లో గా ఉంది అదే టియాగో ఎలక్ట్రిక్ కార్ సో మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోవడానికి అయితే టియాగో ఈవీ ఉంది మిగిలిన అన్నీ కూడా ఈవెన్ నెక్సాన్ ఈవీ కానీ మహేంద్ర కానీ ఇవన్నీ ఇరవై లక్షల రూపాయలు వస్తున్నాయి అనమాట ఇక ప్రీమియం సెగ్మెంట్లో అయితే మనకి ఎనిమిది కార్లు పైగా వస్తున్నాయి సో ఓవరాల్గా ధనవంతులకి ఎక్కువగా ఉపయోగపడే కార్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే సో ఆ లగ్జరీ కార్స్ అనేవి విపరీతంగా భారతదేశంలో మనకి మనకి లభ్యమవుతున్నాయి అనమాట అలానే రెండు రోజుల క్రితం ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేస్తామని చెప్పి ప్రకటించారు ఆ కారు పేరు కామెట్ అని చెప్తున్నారు అనమాట ఇది ఆటో ఎక్స్పోలో కూడా రివీల్ చేశారు అదే ఎలక్ట్రిక్ కార్ అనమాట ఇది దీని రేంజ్ చూసుకున్నట్లయితే ఒక నూట యాభై కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది దానికన్నా ఎక్కువ కూడా ఉంటుంది వేరియంట్స్ పరంగా స్టార్టింగ్ ప్రారంభ చూసుకున్నట్లయితే పది లక్షల రూపాయల వరకు ఉంటుంది సో ఆ లాంచ్ అనేది మేబీ కొన్ని వారాల్లో వచ్చే అవకాశం ఉంది ఇది ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ గురించి పూర్తి వివరాలు భారతదేశంలో ఇప్పుడు మనం భారతదేశంలోని ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మార్కెట్ గురించి చూద్దామండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ పరంగా మూడు లక్షల నలభై వేల త్రీ వీలర్స్ అనేవి అమ్ముడుపోయాయి ఇది ఎల్ త్రీ కేటగిరీ కానీ ఎల్ఫై ఎల్ ఫైవ్ కేటగిరీ రెండు కలిపి అనమాట రెండు వేల ఇరవై ఒక సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే నూట యాభై శాతం వృద్ధి రేట్ అనేది పెరిగింది సో ఎలక్ట్రిక్ ఆటోల యొక్క వినియోగం పెరగడానికి కారణం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అలానే డెలివరీ పర్పస్ కోసం ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగిస్తున్నారు కాకపోతే మన ఆటో సోదరులు ఎక్కువగా వెయిట్ చేసిన విషయం ఏంటంటే బజాజ్ వారి ఆరి ఎలక్ట్రిక్ ఆటో వస్తుందని వెయిట్ చేశారు అయితే అది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విడుదల కాలేదు కానీ ఒక మంచి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దీనికి సంబంధించిన కొన్ని లీక్డ్ పిక్చర్స్ అనేవి వచ్చాయి మేబీ ఈ సంవత్సరంలో బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ ఆటో లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఆటో ఎక్స్పోలో కొన్ని కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు అనేవి విడుదల చేస్తారు ఒమేగా సిగి కంపెనీ వాళ్ళు రేజు ఎమేజు అనే రెండు రైమింగ్ పదాలతో ఉన్న రెండు ఎలక్ట్రిక్ ఆటోలు లాంచ్ చేస్తారు దీని ధర చూస్తే నాలుగు లక్షల రూపాయలు అనమాట రేంజ్ నూట యాభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ రెండు ఆటోల్లో అమేజ్ అనే ఎలక్ట్రిక్ ఆటో అయితే ఉందో ఇది ఏసీ కూడా ఉంటుందన్నమాట సో ఎవరైతే ప్యాసింజర్ ఎక్కుతారో శుభ్రంగా ఏసీ కూడా ఉంటుందన్నమాట ఈ ఈ అమేజ్ అనే ఎలక్ట్రిక్ ఆటోకి అలానే మనకి గ్రీవ్స్ కాటన్ సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా రెండు ఎలక్ట్రిక్ ఆటోస్ వీళ్ళు మార్కెట్ లో ఆవిష్కరించారు అంటే విడుదల చేయలేదు కానీ జస్ట్ డిస్ప్లే పెట్టారు అనమాట ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఒకటి ప్యాసింజర్ ఆటో ఇంకోటి కార్గో ఆటో ఈఎల్పీ అనే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అలానే ఈఎల్సి అనే కమర్షియల్ ఎలక్ట్రిక్ ఆటో పాటు ఒక భవిష్యత్తుకి సంబంధించిన టెక్నాలజీతో ఇంకొక ఎలక్ట్రిక్ ఆటోను కూడా ఆవిష్కరించారు ఇది త్రీ వీలర్ సెగ్మెంట్ సంబంధించిన కొన్ని మేజర్ లాంచ్ ఈవెంట్స్ ఇక ఎలక్ట్రిక్ బస్సులు మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల నుండి భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సుల యొక్క వినియోగం గణనీయంగా పెరుగుతుంది ప్రధానంగా ప్రధాన నగరాల్లో మనకి ఢిల్లీ కానీ ముంబై కానీ బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో మనం ఎలక్ట్రిక్ బస్సుని చూ చూస్తూ ఉంటాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి భారతదేశపు మొట్టమొదటి డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు ముంబై నగరంలో లాంచ్ చేశారు సో అదే ఎలక్ట్రిక్ బస్సుని మనకి హైదరాబాద్లో కూడా లాంచ్ చేశారు బెంగళూరులో కూడా ఈ డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు అనేది రానున్న వారాల్లో అందుబాటులోకి రాబోతుంది ఇక్కడ డబల్ డెక్కర్ బస్సుని స్విచ్ మొబిలిటీ వాళ్ళు తయారు చేశారు సో జనాలకి ఈ డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు ఎందుకు నచ్చుతున్నాయి అంటే అది కేవలం ఎలక్ట్రిక్ అనే కాదండి డబల్ డెక్కర్ కాబట్టి కొంచెం చూడడానికి బాగుంది అక్కడ తీసుకోవడానికి ఫీచర్స్ బాగుంటాయి కాబట్టి అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మనకి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రిక్ బస్సులు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకి అలానే ఇప్పుడు గత సంవత్సర కాలంగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఏంటో మనం ఒకసారి చూసుకుందాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు లిథియోమయాన్ బ్యాటరీ సెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే మెషినరీ ట్యాక్స్లు లైనవి తగ్గించారు అంటే సాధారణంగా ఈ మెషినరీ అనేదాన్ని చైనా నుండి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం దాని మీద ట్యాక్స్ని తీసేసారు దీనివల్ల ఎవరైతే ఇక్కడ లిథియోమయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో దాని రేట్లు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ మెషిన్ ధర దాదాపుకి యాభై లక్షల కోటి రూపాయల వరకు ఉంటుంది పెద్ద మెషిన్స్ అవి సో ట్యాక్స్లు ఎక్కువ ఉండే కాబట్టి ఇప్పుడు అది తగ్గింది కాబట్టి ఈ బ్యాటరీ ప్యాక్స్ రాబోయే రోజులు తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అలానే మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ కూడా ఇచ్చింది పిఎల్ఐ స్కీమ్ కానీ ఫేమ్ టూ స్కీమ్ వల్ల ఒక సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనగలుగుతున్నారంటే దానికి కారణం ఈ ఫేమ్ టూ స్కీమ్ కానీ పిఎల్ఐ స్కీమ్ అని చెప్పాలి దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు అది ఒక మంచి విషయం అలానే పిఎల్ఐ స్కీమ్లో ఏసీసీ అనే ఒక టెక్నాలజీ ఉంది అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ సో అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ అంటే నిథియామైన బ్యాటరీ బ్యాక్స్ కానీ సాలిడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ వంటి ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట ఈ ఇన్సెంటివ్స్కే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించింది సో ఎవరైతే ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ఏసీసీ అడ్వాన్స్ కెమిస్ట్రీ సంబంధించిన బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది అలానే మన భారతదేశం ఒక ఒక గోల్ ఏం పెట్టుకుందంటే యాభై వాట్ అవర్ల లిథిమైన బ్యాటరీ ప్యాక్స్ కానీ లేకపోతే అడ్వాన్స్ ఎల్కెమిస్ట్రీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్స్ అనేవి ఇక్కడ జరగాలనేది ఒక కంకణంగా పెట్టుకున్నారు ఇక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకళ్ళైన అమర్ రాజా కంపెనీ వాళ్ళు లిథియామయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టు ప్రకటించారు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వంతో వీళ్ళు ఎంవోయూ కూడా చేసుకున్నారు రానున్న సంవత్సరాల్లో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెడుతున్నారు లిథిమయన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇది ఒక గొప్ప విషయం అని చెప్పాలి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లిథిమయాన్ బ్యాటరీస్ ఇండియాలోనే గనం తయారు చేసుకుంటే ధరలు తగ్గొచ్చు అట్ సేమ్ టైం వారంటీకి మనం దూరంగా చూడాల్సిన పని లేదు ఇక్కడ ఇక్కడే క్లెయిమ్స్ అనేవి ఉంటాయి ఇక టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే లాగ్ నైన్ లాగ్ నైన్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు అద్భుతాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళ కొత్త బ్యాటరీస్తో పదిహేను నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కాటన్ ఛార్జ్ చేయగలుగుతున్నారు పైగా ఈ బ్యాటరీస్ కి పది సంవత్సరాలు లైఫ్ టైం కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ బ్యాటరీ పేరు ఏంటంటే ర్యాపిడెక్స్ టూ థౌజండ్ అనమాట సో ఖచ్చితంగా మనం చూడాల్సిన ఒక స్టార్ట్అప్ కంపెనీ లాగ్నైన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వీళ్ళ ప్రోగ్రెస్ని ని మనం గమనించాలి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఒక సూపర్ డోపర్ న్యూస్ ఏంటంటే మన భారతదేశ జమ్మూ కాశ్మీర్ భాగ భూభాగంలో ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల లిథియం ఖనిజ యొక్క రిజర్వ్స్ అనేవి మనం కనిపెట్టగలిగాం అంటే లిథియం ఖనిజం ఎక్కడైతే ఉంటుందో మనం గుర్తించగలిగాం సో ఈ ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల లిథియం ఖనిజం మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మనం ఏడో స్థానంలోకి చేరామన్నమాట మన దగ్గర లిథియం ఖనిజం ఉంది కాబట్టి రాబోయే ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో మనం కనుక సొంతంగా లిథియంని ఇక్కడి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే లిథియం రిజర్వ్స్ ఉన్నంత మాత్రాన దాన్ని ఇమీడియట్గా ప్రాసెస్ చేయడం అంత ఈజీ విషయం కాదు కొన్ని కోట్ల కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అది ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఎందుకు ఎంత టైం పడుతుంది అనేది మనం రాబోయే వీడియోలో చర్చించుకోవాలి ఇక చివరిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి కొన్ని ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం వల్ల పొగ వల్ల చనిపోయారు అనమాట అది చాలా విషాదకరమైన సంఘటన ఈ సంఘటన జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద తీవ్రంగా రియాక్ట్ అయింది ఏఏఎస్ వన్ ఫైవ్ సిక్స్ స్టాండర్డ్స్ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది అవి ఖచ్చితంగా బ్యాటరీస్లో ఫాలో అవ్వాలని చెప్పి రూల్స్ కూడా ఫామ్ చేసింది అసలు ఎలక్ట్రిక్స్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీల్లో మంటలు ఎందుకు వస్తున్నాయి సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా మనం చేస్తాం రాబోయే రోజుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తాం అసలు దీని వెనకాల కారణాలు ఏంటో కూడా మనం క్లియర్గా చెప్పే ప్రయత్నం అనేది చేస్తాం గత సంవత్సర కాలంలో జరిగిన మరొక నెగిటివ్ విషయం ఏంటంటే చాలా ఎలక్ట్రిక్ వాహనాలు షోరూంలు అనేవి మూతపడ్డాయి మూతపడ్డంతో ఎలక్ట్రిక్ ఆ బండ్లు కొన్న కస్టమర్లు ఇబ్బందులు పాలేయరు వ్యారంటీ క్లెయిమ్ చేసుకోవడం తెలియదు మరి ఆ షోరూమ్ మూసేయడం వల్ల అలానే మిగిలిన కస్టమర్లు ఈ రోజుకి చాలామంది కస్టమర్లు వారంటీ పరంగా ఇష్యూలు కానీ సర్వీస్ పరంగా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు కస్టమర్ సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ వాళ్ళకి పరిష్కారం ఇచ్చే దిశగా కూడా మన ఛానల్ అడుగులు వేస్తుంది దానికి సంబంధించిన ప్రశ్నిస్తూ వీడియోలు కూడా చేస్తాం కుదిరితే వాళ్ళకి పరిష్కారం చేసే విధంగా మన ఛానల్ అడుగు వేస్తాం చివరిగా గత సంవత్సర కాలంలో భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ మంచి వృద్ధి రేటుని సాధించింది మంచి సేల్స్ని కూడా సాధించింది అయితే అదేవిధంగా కస్టమర్ల సమస్యలు పెరిగినాయి ఇలా కాల్ ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోయే సంఘటనలు కూడా పెరిగినాయి సో ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో సక్సెస్ స్టోరీస్ నమోదే స్ట్రగుల్ స్టోరీస్ నమోదే సో మన ఛానల్లో సక్సెస్ స్టోరీస్ స్ట్రగుల్ స్టోరీస్ రెండూ కూడా సమానంగా మనం కవర్ చేయడం జరుగుతుంది ఇవి పూర్తిగా గత గత ఒక సంవత్సర కాలంగా భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఈవీ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగించినట్లయితే మీ కస్టమర్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే మన డిస్క్రిప్షన్లో ఫార్మ్ లింక్ ని ఫిల్ చేయండి చార్జ్ ది నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్